ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు గొట్టిపాటి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శివశంకర్ జనసేన జనరల్ సెక్రటరీ, మరోవైపున తిప్పల నాగిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. రామకృష్ణ గారు ఏమంటారు, ఇవాళ డెడ్ లైన్ టైం అయిపో వచ్చింది, ఏం జరుగుతుందని ఆశించాలి? 48 ఇక్కడ రాజకీయంగా మేము మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు 48 గంటల సమయం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మీరు మీ విధానం మీద కనుక నమ్మకం ఉంటే మీరు రాజీనామాలు చేసి అసెంబ్లీ రద్దు చేసి ముందు రండి, ఎన్నికలకు వెళ్దాం. ఎన్నికల్లో కనుక మీరు విజయం సాధించినట్లయితే ఖచ్చితంగా మీరు 3 రాజధానుల్లో 6 రాజధానుల్లో వీటికి మద్దతు ఉందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం కాబట్టి, ఈ ఒక ప్రధానమైనటువంటి ఈ అంశం మీద మీరు ముందు ఎన్నికలకు ముందు చెప్పలేదు కాబట్టి ఈ రోజు దాన్ని అది అందరికి ఆమోదయోగ్యంగా ఉంది, అందరూ హర్షిస్తున్నారని మీరు చెప్తున్నారు కాబట్టి అని చెప్పడం జరిగింది. సరే, 48 గంటల సమయం లోపు మరి వారు ఇంకా సమయం ఉంది కాబట్టి సాయంత్రం దాకా వారు అంటే వాళ్ళు అయితే క్లియర్ చేసేసారు, అసలు చాలా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారి డిమాండ్ వాళ్ళు లైట్ తీసుకున్నారు, నాగిరెడ్డి గారు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. వాట్ నెక్స్ట్, మీ స్టెప్ ఏ ఉంటుంది? అదే ఇప్పుడు అంటే మేము రాజకీయ పోరాటం చేస్తానే ఉంటాం సార్. సాయి గారు అలాగే ఒక మాట, రాజకీయ పోరాటం, రోజువారి విమర్శలు, రోజువారి కాన్సెప్ట్ డిఫరెంట్. 48 గంటల్లో సంగతి తెలుస్తామంటే, మీరు రాజీనామా చేయకపోతే నెక్స్ట్ స్టెప్ మేము ఏం చేస్తామో చెప్తామంటే దానికి వెనకాల ఒక సీరియస్నెస్ ఉంటుంది. అంతేగాని 48 గంటల పాటు అనేది ఏదో క్యాజువల్ ట్రాక్ అవ్వదు కదా. అది ఈరోజు చెప్తారు, అదే చెప్తుంది. ఈ రోజు 5 గంటలకి పార్టీ ఏమిటి, 48 గంటల్లో వాళ్ళు స్పందించకపోవటం లేదా దీని మీద వాళ్ళు ఏ విధంగా లేకపోవటం వల్ల వాళ్ళ భావనలు ప్రజలకు ముందు అర్థమైంది. ఇక వాళ్ళకి రాజకీయంగా ప్రజల్లో మద్దతు లేదు ఈ అంశం మీద అనేది స్పష్టం అవుతా ఉంది అనేది ఒకటి తీసుకొచ్చాం. రెండోది సాయంత్రం మీరు అన్నట్టుగా 5 గంటలకి ఇంకొకటి నిర్ణయం, అంటే ఏం చేస్తాం ఎలాగు అనేది ఒక పక్క జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంలో ఇట్లా న్యాయ పోరాటం చేసేటువంటి ఇది కానీ రాజకీయ పోరాటం చేసేది కానీ ఇవి చేస్తూ ఉంటాం. ఇక మీరు అది 5 గంటలకు తర్వాత లోపు మీరు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా మేము వారికి ఒక సవాల్ గాని అంటారో, ఛాలెంజ్ అంటారో, లేదంటే ఒక సలహా అంటారో, వారిని ఆ పదం ఏమైనా పెట్టుకోమనండి. మీరు ఎన్నికలకు ముందు చెప్పిన మాట నిజం, నాగిరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, వారికి తెలుసు. వారు వారికి ఎన్నికలకు ముందు ఎక్కడ ఇట్లా మా రాజధాని ఇంకొక దగ్గర ఇట్లా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందండి అనేటువంటి అంశం వారు కూడా తెలియదు కదా. ఎన్నికలకు ముందు ఎక్కడా లేదు కదా, ఎన్నికల తర్వాత ఉదహరించినటువంటిది. ఇక్కడ మేమనేది ఏంటంటే, ఒక్క మాట సాయి గారు, ఓకే, ఇక్కడ మేమనేది ఏంటంటే రాజధాని అనేది అభివృద్ధి ఆదాయ వనర అనేది చర్చ కాదు. అది ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక. ఒక వ్యక్తికి అమ్మా నాన్న అడ్రస్ ఉంటే ఉండే గౌరవానికి, లేదంటే ఒక ఏమీ లేకుండా అడ్రస్ లేకుండా తిరిగే వ్యక్తికి మధ్యలో ఉండేటువంటి ఆ వేరియేషన్ ఏదైతే ఉందో అదే ఇది. ఈ రోజు గనక రాజధాని మార్పు అనేది గనక సాధ్యమవుతుంది, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎవరిష్టం వచ్చినట్టు వారు మార్చుకోవచ్చు అనేది గనక నిర్ధారణ అయితే భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఉండదు. ఇది ఈ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి దెబ్బ అది అనేది మేము అనేది మేము ప్రధానంగా చెప్పేది. ఆదాయ వనరు అభివృద్ధి అది ఇక్కడే జరగాల అనేది అది సపరేట్ డిబేట్. అది ఎక్కడైనా జరగచ్చు, అది ఆదాయ వనరు రాజధాని ఆదాయ వనరు ఆదాయాన్ని తీసుకొస్తుంది అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ద్వారా చెప్పారు. అంతకుముందు రాజధానులు ఎక్కడా కూడా అది ఆదాయ వనరుగా ఎవరు మాట్లాడలేదు, ఆదాయ వనరుగా దాన్ని చూడలేదు, అది ఒక ఆత్మగౌరవంగానే చూశారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే, అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది మీరు డెవలప్ చేస్తారా డెవలప్ చేయరా, లేదంటే ఒక ఇప్పుడు మన ఇల్లు పూరి గుడిసి ఉందా లేదంటే పెంగుటిల్లు ఉందా డాబా ఉందా కాదు, మనకు అసలు ఒక అడ్రస్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ ఈ అడ్రస్ ని తొనకొలు చేసేస్తే ఎక్కడుంటావు సాయి గారు, లేకపోతే ఎక్కడుంటావు రామకృష్ణ అంటే అడ్రస్ లేదండి, ఏదో చెట్టు కింద ఏదో పొట్ట కింద ఉంటామండి అంటే ఎట్లయితే వ్యక్తికి విలువ ఉండదు, రాష్ట్రానికి కూడా విలువ ఉండదు. ఈ అంశాన్ని ప్రాథమికంగా మేము